हाय फ्रेंड्स, वेलकम बैक टू संध्या पीडीएस चैनल। सो ई रोज़ मनम डिग्री फोर्थ सेमेस्टर की संबंधी कॉर्पोरेट अकाउंट्स लो इंपॉर्टेंट क्वेश्चंस एंटी अंते काकुंडा पास अवडानिकी ट्रिक एंटी अन्नदी कूडा मनम तेलुसुकुंदाम। सो लेट अस स्टार्ट। सो फर्स्ट मनम थर्ड लेसन तो स्टार्ट चेद्दाम फ्रेंड्स। थर्ड लेसन वच्चेसरिकी वैल्यूएशन ऑफ गुडविल। सो वैल्यूएशन ऑफ गुडविल, असल गुडविल अंटे एंटी? गुडविल अंटे ఒక కంపెనీ ఉన్నది ఫ్రెండ్స్. సో ఆ కంపెనీలో మనం ఇన్వెస్ట్ చేయాలనుకోండి, ఫస్ట్ ఏం చూస్తాము? కంపెనీ పాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ ఎంత ఉన్నాయి, సో కంపెనీ మంచిదా, ఎప్పటి నుంచి ఉన్నది. సో మనం ఇన్వెస్ట్ చేసాక కంపెనీ తీసేయరు కదా, సో ఇలా ఆలోచిస్తాం కదా. సో అదే గుడ్విల్ అన్నమాట, కంపెనీ యొక్క ఫేమ్, ఫేమ్ లేదా రెప్యుటేషన్ అని కూడా చెప్పొచ్చు. ఒకవేళ మన అకౌంటింగ్ టర్మినాలజీలో చెప్పాలంటే, ఒక కంపెనీ తన నార్మల్ ప్రాఫిట్స్ కన్నా ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంటే అది ఆ కంపెనీ యొక్క గుడ్విల్ అవుతుంది. సో ఫస్ట్ క్వశ్చన్ వచ్చేసరికి ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ ద వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. సో ఫ్యాక్టర్స్, ఏమేమి ఫ్యాక్టర్స్ గుడ్విల్ని ఎఫెక్ట్ చేస్తుంటాయి? సో ఫర్ ఎగ్జాంపుల్ టైమ్, అది ఎప్పటి నుంచి ఉన్నది, ప్రెజెంట్, కొత్తగా పెట్టింది కాకపోతే, ఐ మీన్ కొత్తగా పెట్టింది అయితే గుడ్విల్ తక్కువ ఉంటుంది. అదే ఎప్పటి నుంచో ఉన్నది, ఎక్కువ ప్రాఫిట్స్ ఎర్న్ చేస్తుంది అయితే మనకి ఎక్కువ గుడ్విల్ ఉంటుంది. అంతేకాకుండా పాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్, అంతేకాకుండా అది ఎక్కడ ఉన్నది, దాని యొక్క లొకేషన్. సో ఇవన్నీ కూడా ఫ్యాక్టర్స్లోకి వస్తాయి. నేను వీటికి వేరే వీడియోలో నేను మళ్ళీ చెప్తాను ఫ్రెండ్స్, ఇవి ఈచ్ అండ్ ఎవ్రీ క్వశ్చన్. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. సో వాల్యుయేషన్ అనేది ఎందుకు చేయాలి? సో మన ఎగ్జాంపుల్స్ తీసుకుంటే, అడ్మిషన్, ఒక పార్ట్నర్ అడ్మిట్ అయినప్పుడు, లేదంటే రిటైర్ అయినప్పుడు, ఏదో ఒక పార్ట్నర్ డెత్ అయినప్పుడు. సో ఇలాంటి సిచ్యువేషన్స్లో మనం ఒక గుడ్విల్, ఐ మీన్ కంపెనీ యొక్క గుడ్విల్ని వాల్యూ చేయాల్సి వస్తుంది. సో ఆ సిచ్యువేషన్స్ అనేవి రాయాలి. నెక్స్ట్ మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్విల్. సో గుడ్విల్ని వాల్యూ చేయడానికి ఉన్న మెథడ్స్ ఏంటి? ఫర్ ఎగ్జాంపుల్ యావరేజ్ ప్రాఫిట్, సూపర్ ప్రాఫిట్స్, క్యాపిటలైజేషన్ ప్రాఫిట్స్. సో ఇవన్నీ కూడా మెథడ్స్ విత్ ఫార్ములాస్ ఉంటాయి ఫ్రెండ్స్. సో నెక్స్ట్ యూనిట్ వచ్చేసరికి వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. సో నెక్స్ట్ లెసన్ వచ్చేసరికి యూనిట్ ఫోర్, వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్ ఫ్రెండ్స్. సో అకార్డింగ్ టు కంపెనీస్ యాక్ట్ 2013, సో కంపెనీ యాక్ట్ మనకి డెఫినేషన్ ఏం చెప్పిందంటే, షేర్ క్యాపిటల్లో ఒక చిన్న షేర్ని మనం షేర్ అంటాము. సో అంతే ఫ్రెండ్స్, డెఫినేషన్ అనేది చాలా సింపుల్గా ఉంటుంది. సో నేను మీకు నెక్స్ట్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో ఒక షేర్, షేర్ అంటే కంపెనీ యొక్క షేర్ క్యాపిటల్లో ఒక చిన్న పార్ట్ అని అర్థం. సో నెక్స్ట్ ఫ్యాక్టర్స్ ఎఫెక్టింగ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. సో ఒక షేర్ యొక్క వాల్యూని ఎఫెక్ట్ చేసే ఫ్యాక్టర్స్ ఏమేంటి? ఫర్ ఎగ్జాంపుల్ దాని యొక్క నేచర్, బిజినెస్ యొక్క నేచర్, అంతేకాకుండా ఇంతకు ముందు ఇయర్స్ వాళ్ళు ఇచ్చిన డివిడెండ్స్. సో మనం షేర్లో ఇన్వెస్ట్ చేస్తే వాళ్ళు మనకి డివిడెండ్ ఇస్తారు ఫ్రెండ్స్, జస్ట్ లైక్ డివిడెండ్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి ఇంట్రెస్ట్ ఇస్తారు. సో అలా షేర్స్లో ఇన్వెస్ట్ చేస్తే మనకి డివిడెండ్స్ ఇస్తారు. నెక్స్ట్ అంతేకాకుండా గుడ్విల్ మీద కూడా ఆ కంపెనీ యొక్క షేర్స్ వాల్యూ అనేది డిపెండ్ అయి ఉంటుంది. నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ వచ్చేసరికి నీడ్ ఫర్ వాల్యుయేషన్ ఆఫ్ గుడ్ షేర్స్. సో షేర్స్ యొక్క వాల్యుయేషన్ అనేది మనం ఎందుకు చేయాలి? మన ప్రెజెంట్ కంపెనీ అనేది వేరే కంపెనీతో కలిసి వర్క్ చేస్తుంటే, లైక్ అమాల్గమేట్ అయితే, లేదంటే మన కంపెనీ వేరే కంపెనీలో విలీనం అయిపోతే, అబ్జార్ప్షన్, ఆర్ ఏదైనా ఒక గవర్నమెంట్, ఐ మీన్ గవర్నమెంట్ మన కంపెనీని టేక్ ఓవర్ చేస్తే, లేదంటే మనం ఒకవేళ సోల్ ప్రైవేట్ కంపెనీ అనుకోండి, సో ప్రైవేట్ కంపెనీని సేల్ చేస్తున్నాం అనుకోండి, సో అలాంటి సిచ్యువేషన్స్లో మనం షేర్స్ని వాల్యూ చేయాల్సి వస్తుంది. నెక్స్ట్ క్వశ్చన్ వచ్చేసరికి మెథడ్స్ ఆఫ్ వాల్యుయేషన్ ఆఫ్ షేర్స్. సో షేర్స్ని ఎప్పుడు వాల్యూ చేయాలి, ఐ మీన్ మెథడ్స్ ఏంటి షేర్ వాల్యుయేషన్కి? ఫర్ ఎగ్జాంపుల్ నెట్ అసెట్స్ మెథడ్. సో అసెట్స్ అన్ని, లైబిలిటీస్ అన్ని చూసి మనం నెట్ అసెట్స్ మెథడ్, అంతేకాకుండా ఈల్డ్ మెథడ్, వచ్చిన ప్రాఫిట్స్ని బట్టి, అండ్ ఫెయిర్ వాల్యూ మెథడ్. సో ఇవన్నీ కూడా షేర్స్ని వాల్యూ చేయడానికి ఉన్న మెథడ్స్. సో ఇవి ఫ్రెండ్స్. నెక్స్ట్ యూనిట్ ఫైవ్ వచ్చేసరికి కంపెనీ ఫైనల్ అకౌంట్స్. సో ఫైనల్ అకౌంట్స్ మనం ఎలా ప్రిపేర్ చేయాలి అన్నది ఇందులో ఉంటుంది. సో టీ షేప్లో కాదు ఫ్రెండ్స్, మొత్తం అంతా కూడా హారిజంటల్గా, సారీ వెర్టికల్గా, వెర్టికల్ ఫార్మాట్లో మనం వేయాల్సి ఉంటుంది. సో అది వాట్ ఆర్ ద సాలియంట్ ఫీచర్స్ ఆఫ్ కంపెనీస్ యాక్ట్ 2013 అండ్ ప్రొఫార్మా ఆఫ్ స్టేట్మెంట్ ఆఫ్ పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్. సో పిఎన్ఎల్ అండ్ బ్యాలెన్స్ షీట్ స్టేట్మెంట్స్ అనేవి మనం ప్రిపేర్ చేయడం ప్రొఫార్మా అడుగుతున్నారు. సో అంతే ఫ్రెండ్స్. సో మీరు ఈ 3-4 యూనిట్స్ని చదివి ఇందులో సమ్స్ కనుక చేస్తే, ఈ 3-4 యూనిట్స్ నుంచి మీరు మ్యాక్సిమం పాస్ అయిపోయే ఛాన్సెస్ ఉంటాయి. సో ఫస్ట్ అండ్ సెకండ్ యూనిట్ క్వశ్చన్స్ నేను మీకు నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సంధ్యా పీడిఎస్ ఛానల్.